హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ఈ కాయల్లో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు ఇది నిజం ఇప్పుడు చూస్తున్న ఈ మొక్కను మనం ఏదో ఒక సమయంలో చూస్తూనే ఉంటాం కాకపోతే ఆ మొక్క గురించి మనకు పెద్దగా తెలియదు పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే రోజు ఈ మొక్కలు చూస్తూనే ఉంటారు అయితే కొంతమందికి ఈ మొక్కల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కొంతమందికి ఈ మొక్కల గురించి వాటి యొక్క ప్రయోజనాల గురించి తెలుస్తుంది ఈ మొక్కలు రోడ్డుకి ఇరువైపులా పొలాల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి సొలనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి బుడమకాయ బుడమ మొక్క బొడ్డ మొక్క కుప్పంటి మొక్క అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఈ మొక్క యొక్క నామం ఫిసిలిన్ మినిమా ఈ మొక్కలు కాసే కాయలు బెలూన్ వంటి ఆకారంలో ఉండి లోపల కాయలుంటాయి ఈ కాయలను పల్లెటూరిలో తింటూ ఉంటారు కాయ చుట్టూ ఉండే బెలూన్ వంటి దానిలో కొంచెం విష ప్రభావం ఉంటుందని భావిస్తారు ఈ పండు ఆకుపచ్చగా ఉండి ఆ తరువాత మృదువైన బంగారు పసుపు నుండి నారింజ రంగులోకి మారుతుంది ఈ పండు తీపి పులుపు కలిసిన రుచిలో ఉంటుంది ఈ పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి విటమిన్ బి త్రీ విటమిన్ సి విటమిన్ బి ఐరన్ కార్బోహైడ్రేట్స్ ఫాస్ఫరస్ విటమిన్ ఏ ప్రోటీన్ విటమిన్ టూ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మలేరియా క్యాన్సర్ ఆస్తమా హెపటైటిస్ రొమాటిజం చర్మ సమస్యలు వంటి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఆల్కలైడ్లు ఫ్లెవనైడ్లు సమృద్ధిగా ఉండటం వలన కాలేయం మరియు మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడుతుంది ఇటీవల జరిగిన పరిశోధనలో ఈ విషయం తేలింది దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది ఈ రోజుల్లో వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాల్ నొప్పులు ఆర్థ్రైడిస్ వంటి సమస్యలు వస్తున్నాయి దీనిలో నియాసిన్ సమృద్ధిగా ఉండటం వల్ల నిర్దిష్ట భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో నియాసిన్ ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి బాధాకరమైన ప్రాంతాల వైపు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఆర్థ్రైడిస్ నొప్పు నుండి ఉపశమనం కలిగిస్తుంది కేర్ల మధ్య వశ్యత పెంచి నొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది విటమిన్ బి అంటే నియాసిన్ సమృద్ధిగా ఉన్న ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆత్రయస్ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది దీనిలో ఉండే విటమిన్ సి అభిజ్ఞ మార్గాలలో ఫలకం ఫ్రీ రాడికల్స్ మరియు ఆక్సీకరణ ఒత్తిడి వలన కలిగే నష్టాలను తగ్గిస్తుంది ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది చిన్నవారిలో అభిజ్ఞ సామర్థ్యాన్ని పెంచుతుంది జ్ఞాపక శక్తి దృష్టి ఏకాగ్రత నైపుణ్యాలను పెంచుతుంది విటమిన్ బి వన్ థియామిన్ సమృద్ధిగా ఉంటుంది ఈ విటమిన్ ఎసిటల్కోరిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది ఇది కండరాలు మరియు నరాల వైపు సందేశాలను ప్రసారం చేస్తుంది బి వన్ లోపం ఉంటే న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తి తగ్గుతుంది దాంతో క్రమరహిత హృదయ స్పందనకు కారణం అవుతుంది తీవ్రమైన లోపం రక్త ప్రసరణ గుండె ఆగపోవటానికి కూడా కారణం కావచ్చు మన దైనందిక జీవితంలో కంటి చూపు చాలా అవసరం విటమిన్ ఏ లోపం వల్ల మసక వెలుతురులో ఇబ్బంది కలగవచ్చు దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరచటానికి మరియు వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యను నివారించడానికి సహాయపడుతుంది భారతదేశంలోని కేరళలోని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ముత్తువన్ తెగలు కామెర్లకు వ్యతిరేకంగా ఉపయోగించే ఒక సాధారణ ఔషధ మూలిక ఇది కొలంబియాలో ఈ ఆకు కషాయాలను మూత్ర విసర్జన మరియు యాంటీ ఆస్మటిక్ గా తీసుకుంటారు దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది కొల్లాజన్ ఏర్పాటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది గాయాలను నయం చేస్తుంది అదనంగా విటమిన్ సి ఇతర పోషకాలను పెంచుతుంది శరీరం ఇనుమును పీల్చుకోవడానికి మరియు విటమిన్ ఇ వంటి ఇతర యాంటీ ఆక్సిడెంట్లను తయారు చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది ఎముక ద్రవ్యరాశి నిర్మించడంలోనూ మరియు నిర్వహించడానికి కాల్షియం తప్పనిసరి అయినప్పటికీ శరీర పనితీరులో కాల్షియం పెద్ద పాత్ర పోషిస్తుంది కండరాల సంకోచం గుండె లెయర్ నియంత్రిస్తుంది హార్మోన్ల ఉత్పత్తి ఆరోగ్యకరమైన రక్తనాళాల మద్దతు ఇవ్వడంలో సహాయపడుతుంది అటువంటి కాల్షియం దీనిలో చాలా సమృద్ధిగా ఉంటుంది ఈ పండ్లలో ఉండే పెక్టిన్ జామ్ మరియు జెల్లీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు పెక్టిన్ కూడా ఫైబర్ ఇది మలబద్ధగా నివారించడానికి సహాయపడుతుంది అయితే ఈ పండుని ఎలా తినాలి అనే విషయంలో కూడా మనలో చాలా మందికి చాలా ఉంటాయి ఈ పండును పండ్ల కాక్టైల్స్ ఫ్రూట్ సలాడ్స్ వండిన వంటలు లేదా సిరప్ల్లో తయారు చేయడంలో వేస్తారు జాములు ప్రాసెసింగ్లో కూడా వేస్తూ ఉంటారు అలాగే స్నాక్స్ ఫుడ్డింగ్ సాస్ జామ్ జెల్లీలు ఐస్ క్రీమ్స్ సీ ఫుడ్ లలో కూడా ఈ పండ్లను ఉపయోగిస్తూ ఉంటారు అయితే మనకి ఈ మొక్కలు రోడ్డు పక్కన కనిపించిన ఈ మొక్కల పండ్లలో ఇన్ని ప్రయోజనాలు ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయని మనలో చాలామందికి తెలియదు ఈ వీడియో చూసాక మీకు అర్థమైందని భావిస్తున్నాము ఈ పండ్లు పండితే ఇప్పుడు ఆకుపచ్చగా ఉన్నాయి కదా పండినప్పుడు నారింజ కలర్లోకి మారతాయి ఆ పండ్లను తింటారు ఇప్పటికీ పల్లెటూరులో చాలామంది ఈ పండ్లను తింటూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ మన చుట్టూ ఉండే మొక్కలలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం రోజు చాలా మొక్కలను చూస్తాం కానీ వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి మనకు పెద్దగా తెలియదు ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్ ఇది మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి